ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం వెంకటాపురం గ్రామంలో తాళ్లకుంట శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గట్కేశ్వర మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే వలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మారం లక్ష్మారెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజు యాదవ్, రేస్ లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్లు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వెంకటాపూర్ దేవాలయ చైర్మన్ ఊదారి వేణుగోపాల్, కందుల నవీన్, నీరుడు శంకర్, నీరుడి లింగం రామకృష్ణారెడ్డి, కట్ట శేఖర్ కళావతి, మాజీ గ్రామ సర్పంచ్ నీరుడు గీతా శ్రీనివాస్, ఎంపీటీసీ రామారావు, భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ వార్డ్ సభ్య మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిర్ణయించుకొని ఓ కమిటీ వేసుకొని కంకణం కట్టుకొని ఈ గుడి నిర్మించి ఈ గుడిని ముందుకు పని చేయాలని చెప్పి మేము అందరము కోరుతా ఉన్నాం. ఆ గుడి ఏదైతే గర్భగుడి కానీ, ఇక్కడ రోడ్డు కానీ, అదేవిధంగా దీని కంపౌండ్ వాల్ కానీ, గుండం కానీ, అన్నీ గుడికి ఏదైతే సౌలభ్యాలు ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఏ రోజు మంచి ఉంటే ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. తొందరనే తొందరగా స్టార్ట్ చేసి గుడి ప్రారంభం మొదలుపెట్టి పూజ చేసి అందరు భక్తులు కూడా వాళ్ళ సాయశక్తులతో ఎంత ఇదైతే అందరు ఎవరు ముందుకొచ్చినా కానీ మన గుడి డెవలప్ చేసుకుందామని చెప్పి మీరు ప్రకటించి కూడా 1 ఇయర్ అయిపోయినట్టుంది. మీరు కానీ ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల ఇప్పటికీ మనం ముందుకు పోలేకపోతున్నాం. ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టినామంటే ఆగదు, తప్పకుండా చేస్తామని చెప్పి ఉదయపూర్వకంగా నేను నమస్కారం. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం డోర్నకల్ డాక్టర్ జాతోట్ రామచందర్ నాయక్ గారు, తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశం. భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు అండ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామ సహాయం రఘురామ్ రెడ్డి అండ్ పోరిక బలరాం నాయక్ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ తీన్మార్ మల్లన గారు హాజరయ్యారు. నేను ప్రశ్నిస్తా, నేను ప్రశ్నిస్తా అని వీళ్ళు ప్రశ్నించే గొంతుకని వస్తా ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది సార్? మీ పుణ్యాన్నే కదా, మీకు శాత కాదని పోతేనే కదా. అంత పెద్ద మనిషిని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెడితే పోయినసారి ఈ డోర్నకల్ ప్రజలు నా కండగా నిలబడి నా కోసం వెన్నుదన్నుగా నిలబడితే 150,000 ఓట్లు సంపాదించిన సోదరులారా, ఇవి మేధావి వర్గం ఓట్లు, ఇవి మేధావి వర్గం ఓట్లు. మేధావి వర్గం అంతా తిమ్మార్ మల్లన్న కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ నేను మహిళ బాధలో మార్నింగ్ వాక్ పోయినా
ఖమ్మంలో పోయినా, వరంగల్లో పోయినా, నల్గొండలో పోయినా, ఏడికి పోయినా ఒక్కటే మాట ప్రజలది, మల్లన్న ఈసారి నువ్వు గెలవాలి, మల్లన్న ఈసారి నువ్వు గెలిపిస్తావు, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగింది ఈసారి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఏది దీవెనలతోటి రేపు తిరుమల మల్లన్న గెలుస్తాడు తప్ప ఇంకొకటి కాదు. పట్టభద్రులారా, మీరే పెద్దవాళ్ళు, మీరు సహాయం చేస్తేనే, మీరు ఆశీర్వదిస్తేనే రేపు పొద్దుగాల తిరుమల మల్లన్న మండలికి పోయినా చట్టసభకు పోయినా మా మంత్రి గారు కోరినట్టు ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు తెలియకుండా జరిగితే వాటిని వేలెత్తి చూపమని చెప్పి చెప్తామని చూసినా ఆ కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఆర్వో కార్యాలయం చుట్టూ నియోజకవర్గ విఆర్ఓలు ప్రదక్షిణలు. ఎన్నికల పోలింగ్ నాడు షామియానా టెంట్లకి సంబంధించిన 8,000 రూపాయలను విఆర్ఓలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,000 రూపాయలు మాత్రమే చెల్లించారు అంటూ విఆర్ఓలు ఆవేదన. మిగిలిన 5,000 కోసం 5 రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం అంటూ వాపోతున్న నియోజకవర్గ విఆర్ఓలు. ఆర్ఓ తీరు పట్ల కలెక్టర్లు ఫిర్యాదు చేస్తామని విఆర్ఓలు చెక్కులు మారలేదు, తర్వాత ఇస్తామంటూ రిటర్నింగ్ కార్యాలయంలో చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న విఆర్ఓలు. మీడియాకు తమ ఆవేదన చెప్పుకున్న విఆర్ఓలు, ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి కఠిన పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనేలా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు గాను మాబ్ హ్యాండింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. జిల్లాలో శాంతిభద్రలకు విఘూతం కలిగించే ఉపేక్షించేది లేదు, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు సృష్టించినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, అల్లర్లో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ ఈరోజు 22/5/2024 తేదీన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించి తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు స్వాతంత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమన్వయపూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతిభద్రతను పర్యవేక్షించడమే ముఖ్య ధ్యేయంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ శ్రీ ఎల్ చెంచిరెడ్డి మరియు డిఎస్పీ శ్రీ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు కేంద్ర సహాయ బలగాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మాబ్ హ్యాండింగ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. చూడండి, ఇది ఒక సెంటర్లో గొడవ జరుగుతుంది, వాళ్ళు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనుకోండి, ఓకే, అలాగే ఒక పొలిటికల్ లీడర్ యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టి ప్రజలంతా కూడా గొడవ చేస్తున్నారు, అలాంటి ఏరియాకి పైపెచ్చి మనం ఎలా డిస్టర్బ్ చేస్తాం చూడండి. అదంతా కూడా అవసరం అనుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కొంత మీ వాటర్. తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున, మా డిపార్ట్మెంట్ అందరి తరఫున, ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో, ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా మాకు సహకరించారో, అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతి కాముకులు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర
ప్రాంతాలు వాళ్ళకి తెలిసే విధంగా, మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది. దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా మీరు, పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదు అనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటన జరగకూడదు. మేము ఈ రకంగా కూడా మీ పైన మా ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదు, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందక పేద ప్రజలు మరణిస్తే హత్యానేరం కింద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, రాజమహేంద్రవరం పేద ప్రజలకు వరదాయిని అని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్ఓస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, మాదిగ దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయి అయిన శ్రీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్లనే పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా దీనిలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీ ఇవ్వడం అంటే ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని అర్థం వాళ్ళకి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం తొక్కితే ఆరోగ్యం ముందు వైద్యం చేయడం బాధ్యత, కనీస బాధ్యత ఉంది వాళ్ళకి. కారణం ఏంటంటే సబ్సిడీ ప్రతి హాస్పిటల్కి సబ్సిడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ధి పొంది ఎస్ఎస్టీ బీసీలు డబ్బులు లేని వాళ్ళకి ఇది ఒక భద్రాయుధం లాంటిది. దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైతే డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగి ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం మీద తీసుకోవడం నెగోషియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయాలి, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం, చెలగాట మారినట్టు ఉంది. వెంటనే ప్రైవేట్ యాజమాన్యం ఈ దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇమీడియట్గా వారు కోరిన ప్రకారంగా సగం డబ్బులు ఉన్నా బాకీలో సగం డబ్బులు ఇమీడియట్ రిలీజ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి ఇమీడియట్గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయవలసిందిగా లేని వల్ల దీనివల్ల ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని. నా పేరు కండవెల్లి లక్ష్మి, రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి, ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అండి. ఆరోగ్యశ్రీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి. ఎందుకంటే మొన్న బొబ్బుల్లంకలో మా మహిళ దైవకృపక్క గారికి ఐబీపీ రేజ్ అయి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందండి. ఇంచుమించు 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద బొల్లేని హాస్పిటల్లో జరిగింది. అక్క క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలామంది బీపీలతో షుగర్తో బాధపడిన వారు వైద్యుకి మందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టి ఉంచి కొంచెం ప్రస్తుతం ఆపరేషన్స్ ప్రతిదీ కూడా అండి మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని
ఒక కృష్ణ మాదిగన్న గారి రూపంలో ఆరోగ్యశ్రీ, తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు. అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి 250 కోట్లు అని చెప్తున్నారండి, కానీ 1000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేలు చేకూర్చండి. అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు, విడుదల చేసి ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. బుద్ధుడి సూక్తులు ఆచరణీయం, యువతను సన్మార్గంలో నడిపించడానికి బుద్ధుడి మార్గమే శరణ్యం. బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ రాజశిఖామణి ఘనంగా వేమగిరి మైత్రేయి బుద్ధ విహారలో బుద్ధ పౌర్ణిమ వేడుకలు. 84 అడుగుల బుద్ధ విగ్రహానికి ఘన నివాళి హాజరైన డిఎంఆర్ శేఖర్ మహోదయ, మర్రి బుజ్జి, ఎల్వి ప్రసాద్, దారా యేసురత్నం, బర్రే కొండబాబు, దాసి వెంకట్రావు, మేజర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు ప్రముఖులు. రాజమహేంద్రవరం, నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజశిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ అధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ పాట్రాన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, కెకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా రావాల్సి రావడం జరిగింది. మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరు కూడా వచ్చి దీన్ని చేయండి. యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళటానికి బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్ళాలి. ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం. అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు. మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెంట్ ఫర్ బుద్ధ భిక్షువులు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ. అంతేగాని ఇట్స్ నాట్ ఏ ఎఫెన్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ లో వేరే మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రొడ్యూస్ అయింది. కానీ మేము అనేది ఏంటంటే లీడ్ చేస్తానే ఉద్దేశంతో ఈ సమయం మనస్ఫూర్తిగా మాకు ఉంచుకునే అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే ఇట్లా చెప్పాడు వాళ్ళు, ఇట్లా చెప్పాడు రాముడు, ఇట్లా చెప్పాడు, చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మనం వారి దగ్గరికి తీసుకొచ్చి నేను కాలేజీ డిసిప్లిన్, అసలు సొసైటీ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఎదగడానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్ గా తయారగడానికి తోడ్పాటు చేయగటం జరుగుతుందని ఇక్కడ మేమందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము. ఇది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని కావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చారు. వారికి అందరికీ నా నమస్కారం ముందు తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ బాగుపడినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు ఎక్కడో ఉన్న ఈ ప్రాంతం. ఇప్పుడు వారి చేసి అప్పుడు చేసినప్పుడు ఎవరు లేరు చుట్టుపక్కల. 84 అడుగులు ఎత్తు స్టాచ్యూని పెట్టారు. ఏ దృష్టితో పెట్టారు? ఆయన మనసులో కలిగిన ప్రేరేపణ. బుద్ధుని యొక్క గొప్పతనాన్ని, బుద్ధుని యొక్క గొప్పతనం చాటి ప్రజలకు తీసుకెళ్లాలి వారి యొక్క పద్ధతులు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. కాబట్టి దీన్ని ఈ రఫ్తార్ని మనం కంటిన్యూ చేద్దాం. మన యొక్క చిల్డ్రన్ జనరేషన్స్కి బాగుపడే విధంగా దీని అకాడమీ చేయాలి అనేది మా మెయిన్ ఉద్దేశం అండి. ఇది చేస్తే మనం కుంఫు పెట్టుకోవచ్చు. అలాగే బుద్ధ బౌద్ధ శిక్షణ, దాంట్లో ఆయన ఇచ్చిన పద్ధతులు, ఆయన నేర్పిన పద్ధతులు ఇప్పుడే చెప్పారు. ఆయన ఏమేమి చేశారు ఏంటి అనేది, అవి కూడా ఒక పుస్తక రూపేణ, అందరికి కూడా ఒక విద్యకు సంబంధించిన రూపేణ ఇక్కడ డాక్టరేట్లు కూడా ఇవ్వాలని ఒక కోరిక ఉంది మాకు. వేరే చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని. ఈ ప్లేస్ చాలదు కాబట్టి దీన్ని మాత్రం అకాడమీ లాగా తయారు చేయాలని మా కోరిక. సో దాని ప్రకారం మేము చేస్తామని అందరికీ విన్నవించుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరులో వైభవంగా సాగుతున్న శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామి రథోత్సవం గోవిందనామస్మరణతో మారు మోగుతోంది. స్వర్ణపురి పురవిధులు వేదాలుగా తరలివచ్చిన భక్తులు. Thank you.
We'll be right back.